మనం దినపత్రిక రాగానే అందులో ఏ కార్టూన్ వచ్చిందో ఆసక్తిగా చూస్తాం. ఎందుకంటే ఆ బొమ్మలు భలే తమాషాగా ఉంటే వాటికి రాసిన వ్యాఖ్యలు మరింత నవ్వు తెప్పిస్తాయి. మరి అలాంటి వ్యంగ్య చిత్రాలు వేలాదిగా ఒకే చోట చూడాలంటే లండన్ వెళ్ళాలి. అక్కడో కార్టూన్ మ్యూజియం కలదు. పైగా ప్రపంచంలోనే ఆ కార్టూన్ మ్యూజియంకు మంచి పేరు ప్రఖ్యాతులు కలవు. దాని పేరు ది కార్టూన్ మ్యూజియం. ఇందులోకి వెళితే చాలు మనకు నవ్వులే నవ్వులు. ఈ మ్యూజియంలో బోలెడు విభాగాలు ఉన్నాయి. కార్టూన్ బొమ్మలు, కామిక్స్, కారికేచర్లు, యానిమేషన్ కోసం గీసిన బొమ్మల ప్రదర్శన ఇలా వేటికవి ఆకట్టుకుంటాయి. అయితే ఎక్కువగా బ్రిటిష్కు సంబంధించినవే పెట్టారు. 18వ శతాబ్దం నలుపు తెలుపు కాలం నుండి ఇప్పటి వరకు దినపత్రికల్లో, ఇంకా మ్యాగజైన్లు, పుస్తకాల్లో వేసిన బోలెడు వ్యంగ్య చిత్రాలను ఇక్కడ చూడొచ్చు. అంతేకాదు, కార్టూన్లలో ఎలాంటి మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయో కూడా తెలుస్తుంది. ఈ మ్యూజియంలోకి వెళ్ళగానే గోడలన్నీ బొమ్మలతో నిండి కనిపిస్తాయి. ఇందులో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల కార్టూన్లు వేలాదిగా ప్రదర్శిస్తారు. పత్రికల్లో అచ్చైనవే కాదు, కళాకారులు చేతితో గీసిన అసలైనవి కూడా దాదాపు 1700 వరకు ఉన్నాయి. వీటికి తోడు పిల్లలను ఆకట్టుకునేలా బోలెడు కామిక్ బొమ్మలు ప్రముఖుల కారికేచర్స్ కనువిందు చేస్తాయి. ఇందులో ప్రపంచ పటాన్ని కూడా కార్టూన్లా గీయడం విశేషం. ఈ మ్యూజియానికి వచ్చే సందర్శకులను మరింత ఆకట్టుకోవడానికి ఏం చేశారో తెలుసా? చాలా పేరు పొందిన కొన్ని వ్యంగ్య చిత్రాలను భారీ పరిమాణంలో తయారు చేసి కార్డు బోర్డు కటౌట్లకు అతికించి ఆకర్షణీయముగా తీర్చిదిద్దారు. కేవలము బొమ్మలే కాదు, ఇక్కడ 5000 పుస్తకాలతో ఒక గ్రంథాలయం ఉంది. అందులో పుస్తకాలన్నీ వ్యంగ్య చిత్రాలు, కామిక్స్కు సంబంధించినవే. వాటిలో కార్టూన్ల పుట్టు పూర్వోత్తరాలు, గీసే విధానం, సమాజంపై వ్యంగ్య చిత్రాల ప్రభావం లాంటి వివరాలు, ఇంకా ప్రముఖులు గీసిన కార్టూన్ బొమ్మల పుస్తకాలు ఇలా బోలెడు ఉన్నాయి. ఈ మ్యూజియాన్ని 2006 ప్రారంభించారు. దీంట్లో ఏటా పిల్లలు పెద్దలతో జరిగే వర్క్ షాపులలో కార్టూన్ గీయడం ఎలాగో నేర్పిస్తారు.